Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మాస్టర్ ప్లాన్, బీజేపీతోనే సైలెంట్గా టీడీపీకి చెక్. ఏపీలో గత ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉప్పు నిప్పులా సాగుతున్న బీజేపీ వైసీపీ సంబంధాలు ఇప్పుడు కాషాయ పార్టీలో అధికార మార్పిడి తరువాత క్రొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పలు సమస్యల పరిష్కారం కోసం జగన్ సర్కార్ తాజాగా తీసుకుంటున్న వరుస నిర్ణయాలు సొంత పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే దీని వెనుక మరో వ్యూహం కూడా ఉండి ఉండొచ్చన్న చర్చ కూడా సాగుతోంది. అదే నిజమైతే 2024 ఎన్నికలే టార్గెట్గా జగన్ రూపొందిస్తున్న భారీ వ్యూహానికి ఇవి తొలి అడుగులుగానే చెప్పవచ్చు. గత ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షంలో ఉన్న బీజేపీ పలు డిమాండ్లను తెరపైకి తెచ్చింది. అయినా వీటిపై ఇప్పుడు జగన్ సర్కార్ స్పందించింది లేదు. కానీ తాజాగా మాత్రం వైసీపీ సర్కార్ వరుసపెట్టి అవే డిమాండ్లను నెరవేర్చే పనిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పేదల బ్రతుకులను చిదిమేస్తున్న ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి క్రీడలపై నిషేధం విధించాలని బీజేపీ ఎప్పటి నుంచో కోరుతోంది. అలాగే ప్రమోషన్లు లేకుండానే రిటైర్ అవుతున్న ఎండీఓలను డీడీఓలుగా ప్రమోట్ చేయాలని కూడా కోరుతోంది. అన్నింటికీ మించి టీటీడీలో ఆర్థిక వ్యవహారాలను కాగ్ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిపై ఇప్పటి వరకు వైసీపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడా చర్చ లేదు. తాజాగా ఏపీ కేబినెట్ బీజేపీ గతంలో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న రెండు సమస్యలకు పరిష్కారం చూపించింది. కేబినెట్ తీసుకున్న ఆ నిర్ణయాలు ఇప్పుడు బీజేపీలో ఎక్కడ లేని సంతోషం నింపుతున్నాయి. వీటిలో మొదటిది ఆన్లైన్ జూదంపై నిషేధం. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గతంలో పలుమార్లు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు లేఖలు కూడా రాశారు. అలాగే ఎండీఓలకు ప్రమోషన్లపై అధ్యక్ష పదవి చేపట్టకముందే సోము వీర్రాజు పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా వీటిపై అప్పట్లో స్పందించిన వైసీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు మాత్రం వారిని మెప్పించడమే లక్ష్యంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ తాజా నిర్ణయాలపై బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణు వరుస ట్వీట్లతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వ శాఖలు విభాగాలది ఒక ఎత్తు అయితే టీటీడీ వ్యవహారాలు మరో ఎత్తు. ఇక్కడ జరిగే ప్రతి వ్యవహారం పైన అందరికన్నా ఉంటుంది. టీటీడీలో అక్రమాలపై గతంలో బీజేపీ ఎన్నో పోరాటాలు కూడా చేసింది. అయినా ప్రభుత్వాలు వీటి విషయంలో నామమాత్రంగా స్పందించేవి. ముఖ్యంగా టీటీడీలో ఆర్థిక వ్యవహారాలు ఎవరికీ అంతుపట్టవనే పేరుంది. దీంతో టీటీడీని కూడా కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా గతంలో పలుమార్లు ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తన ట్వీట్లు, డిమాండ్ల ద్వారా తీసుకువెళ్లారు. కానీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలియడంతో స్వామి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ అయితే పోటీ చేసిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అయితే టీడీపీ నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలు వైసీపీకి జయకొట్టారు. దీంతో ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తూ వార్తల్లో నిలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఆ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. టీడీపీ చేస్తున్న డిమాండ్లను ఒక్కదాన్ని పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ డిమాండ్లను నెరవేర్చే పనిలో పడింది. తద్వారా బీజేపీనే తాము విపక్షంగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. బీజేపీ కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు చెప్పుకుంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల నాటికి టీడీపీ స్థానంలో బీజేపీ ప్రధాన విపక్షంగా అవతరించడం ఖాయం. అయితే టీడీపీతో పోలిస్తే బలమైన కేడర్ లేని బీజేపీ ఎంత ప్రయత్నించినా అధికారంలోకి మాత్రం రాలేదని సీఎం జగన్కు కూడా తెలుసు. దీంతో బీజేపీని ప్రోత్సహించడం ద్వారా టీడీపీని నిర్వీర్యం చేసేందుకు దొరికిన అవకాశాన్ని వైసీపీ వినియోగించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.